హలో ఎవ్రీవన్, నా పేరు సుదర్శన్. నేను ఐసీసీ లెవెల్ అండ్ సర్టిఫైడ్ క్రికెట్ కోచ్. నేను మీకు ఈరోజు ఫాస్ట్ బౌలింగ్ గ్రిప్ ఎలా ఉండాలని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మనం ఇన్ స్వింగ్ వేయాలన్నా ఆర్ అవుట్ స్వింగ్ వేయాలన్నా ఆర్ రివర్స్ స్వింగ్ వేయాలన్నా కానీ ఫస్ట్ మనకి బాల్ ఎలా పట్టుకోవాలి తెలియాలి. ఇక్కడ చూడండి, ఇది న్యూ బాల్. ఇక్కడ మనకి సీమ్ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో మన ఎప్పుడైనా మిడిల్ ఫింగర్ వచ్చేసి రైట్ సైడ్లో రైట్ సైడ్ సీమ్ పైన హోల్డ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఉన్న సీమ్ పైన ఇండెక్స్ ఫింగర్ హోల్డ్ చేయండి. అదే మీరు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయితే మీరు రివర్స్గా చేయండి. మీ ఎప్పుడైనా మీ థంబ్ వచ్చేసి ఇక్కడ రెండు సీమ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు సీమ్ మధ్యలో మీ థంబ్ అనేది ఉండాలి. మీ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫింగర్స్ ఓన్లీ సపోర్టింగే, చూడండి ఓన్లీ సపోర్టింగే. ఇక్కడ మీకు నేనైతే గ్యాప్ ఇమ్మని చెప్పి సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మీ గ్రిప్ పైన పట్టుకుంటే ఆబ్వియస్గా గ్యాప్ ఇస్తుంది. ఇట్లా పట్టుకున్నా పర్లేదు కానీ నేను మాత్రం ఓన్లీ సీమ్ పైన పట్టుకోవడానికే నేను నా స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేస్తాను. సో ఇలాంటి గ్రిప్ ఉంటే మనం ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ ఆర్ బౌన్సర్ ఏ బాల్ అయినా మనము ఈజీగా కంట్రోల్తోని వేయగలుగుతాం. ఇప్పుడు కొంతమంది బాల్ చాలా టైట్గా పట్టుకొని 120 130 వేద్దాం క్విక్ అని చెప్పి అనుకుంటారు, కానీ అలా చేయొద్దు. ఎప్పుడైతే మనం బాల్ టైట్ పట్టుకుంటామో అప్పుడు బాల్ షార్ట్ పడుతుంది. ఇంకొంతమంది చాలా లూజ్ పట్టుకుంటారు, చాలా లూజ్ పట్టుకుంటే బాల్ ఫుల్ పడుతుంది. సో రేట్ సార్ కరెక్టా నన్ను అడిగితే, మీరు అటు టైట్ పట్టుకోకండి అటు లూజ్ పట్టుకోకండి, నార్మల్గా పట్టుకుంటే బాల్ ఈజీగా రిలీజ్ అయ్యే ప్రెషర్ మీరు అప్లై చేయండి. ఎక్కువ టైట్ వద్దు, ఎక్కువ లూజ్ వద్దు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, కొంతమంది ఏం చేస్తారంటే బాల్లో వాళ్ళ పామ్ ఉంటుంది కదా, పామ్కి అటాచ్ చేసేస్తారు. ఇలా ఇలా ఎప్పుడూ అటాచ్ చేయదు. ఇలా అటాచ్ చేసే ఏంటంటే బాల్ షార్ట్ పడిపోతుంది, మీ హ్యాండ్స్లో నుంచి అంత ఈజీగా బాల్ అనేది డెలివరీ కాదు. సో ఏం చేయాలంటే బాల్ ఎప్పుడైనా కానీ మీ బాల్కి మీ పామ్కి 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి, చూడండి. ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉంటే మీ బాల్ అనేది చాలా ఈజీగా రిలీజ్ అవుతుంది, మీరు అనుకున్న ప్లేస్లో బాల్ వేయగలుగుతారు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ రిలీజ్ చేసేది ఉంటుంది కదా, రిలీజ్ ఎప్పుడైనా కానీ అలా సీమ్ ఇలా ఇలా వెళ్ళడం ఆర్ ఇలా వెళ్ళడం, అంటే చూడండి ఇలా వెళ్ళడం ఆర్ ఇలా వెళ్ళడం, లేకపోతే ఇట్లా సీమ్ మూవ్ అవ్వడం జరుగుతుంది. సో నేను మనము ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ రెండు సైడ్లు మనం బౌలింగ్ వేయాలంటే మనం మ్యాక్సిమం సీమ్ ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు, బాల్ రిలీజ్ చేస్తే స్ట్రైట్గా వెళ్ళేటట్టు చూసుకోండి. స్ట్రైట్గా వెళ్ళేటట్టు చూసుకుంటే ఏమైతే అంటే మనకి ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ రెండు సైడ్లు మనము మూవ్ చేయగలుగుతాం. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా కానీ బాల్ని మీ బాల్ మీ దగ్గర బాల్ ఉంటే ఎప్పుడైనా ఫాస్ట్ బాల్ స్టిచ్ చేస్తుండండి. ఇలా అంటే బాల్ ఎప్పుడైనా సీమ్ పైన వెళ్ళేటట్టు చూసుకోండి. ఇలా మీకు టైం దొరికితే మీరు ఇంట్లో ఉన్నా లేకపోతే గ్రౌండ్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఉండండి, మీరు ఒక బాల్ తీసుకోండి. ఇలా మీకు ఇలా చేస్తే ఏమవుతుందంటే మీరు సీమ్ పైన వేయడం మీకు అలవాటు అయిపోతుంది. ఎప్పుడైనా కానీ బ్యాట్స్మెన్ ఉంటుంది కదా, బ్యాట్స్మెన్కి ఇది ఉంటుంది కదా, ఇది మనం ఫేస్ చేయాలి. ఇట్లా కానీ కాకుండా స్ట్రైట్గా ఇలా స్ట్రైట్ ఇలా వదలాలి బాల్. ఎప్పుడైనా ఇలా ఇట్లా వదలాలి బాల్. ఎప్పుడైనా ఇట్లా ఉంది కదా బాల్, ఇట్లా వదలాలి బాల్. ఇట్లా బాల్ని ఇట్లా వదిలితే బాల్ స్ట్రైట్కి వెళ్ళి బయటికి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫాస్ట్ బౌలింగ్ గ్రిప్ అయిన నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మీరు వీడియో చూడాలంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే నా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. జై హింద్.